తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే రోజా దర్శించుకున్నారు. వీఐపీ సమయంలో ఆలయానికి చేరుకున్న రోజా స్వామివారి సేవలో పాల్గొన్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో అర్చకులు రోజాకు తీర్థ ప్రసాదాలు అందజేసి ఆశీర్వదించారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులపై ఎమ్మెల్యే మండిపడ్డారు. వీఐపీలకు కల్పిస్తున్న దర్శనాల్లో ఇక్కడి జేఈఈ శ్రీనివాసరాజు వివక్ష చూపిస్తున్నారని ఆరోపించారు. ఈరోజు ఎల్1 లో కూడా అడ్డమైన వాళ్ళు ఎల్1 కు వచ్చారు. పర్టికులర్ గా ఎమ్మెల్యేలు వస్తేనే ఎమ్మెల్యేలకి ఎల్1 లేకపోతే లేదన్నప్పుడు ఏ విధంగా వాళ్ళందరికి ఇస్తున్నారో చెప్పాల్సిన అవసరం ఉంది. విఐపీస్ ఉంటారో వాళ్ళు నేరుగా వస్తే వాళ్ళకి విఐపీ దర్శనం చేసేవాళ్ళు, లేకపోతే అందరూ కూడా నార్మల్ గా వెళ్లేవాళ్ళు. కానీ ఈ రోజు కేవలం బిజినెస్ చేసుకోవడానికే ఈ ఎల్1 వితౌట్ వెయిటింగ్ ఎల్1 ఎల్2 పెట్టి, సో కేవలం వ్యాపారం చేసుకోవడానికే ఎల్1 వితౌట్ వెయిటింగ్ ఎల్1 ఎల్2 ఎల్3 అని పెట్టారు. సో ఇవి ఉన్నంత వరకు ఈ ప్రాబ్లం జరుగుతూనే ఉంటుంది. దేవుణ్ణి ప్రశాంతంగా మనము పూజించుకోవాలి. ఆయన యొక్క ఆశీర్వాదం అందరికీ ఉండాలి, కానీ డబ్బున్నోడికి ఉండాలి, పవరున్నోడికి మాత్రమే వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదం ఉండాలి అంటే అది కరెక్ట్ కాదు. నా పరిస్థితి ఎలా అంటే నార్మల్ భక్తుల పరిస్థితి ఏంటి, వాళ్ళు ఏ విధంగా వాళ్ళ గోడు వెళ్ళబోసుకుంటారు ఒకసారి అర్థం చేసుకోండి.